అని వాళ్ళ వాళ్ళ మార్గాల్లో వాళ్ళు వెళ్తున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు రేపు ఎన్నికల్లో, ఏపీ ఎన్నికల్లో ఓట్లు వేయడానికి జనం, సో ఏ ప్రాతిపదికన ఓటరు క్యాండిడేట్ని, అభ్యర్థిని కానీ, పార్టీలు కానీ ఏ ప్రాతిపదికన ఓటు వేయాలంటారు అసలు? అసలు ఒక పౌరుడికి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఓటు హక్కు అనేటువంటిది. ముందుగా మన ప్రోగ్రాంలో నేను చెప్పినటువంటి మొట్టమొదటి అంశం ఏంటంటే ప్రాతిపదికను కరెక్ట్గా ఆలోచించి వాళ్ళు అనుకున్న వ్యక్తికి ఓటేయటం ఇంపార్టెంట్. కానీ అసలు ఓటే వేయకుండా ఉండటం మాత్రం అది చాలా నేరం నా దృష్టిలో. ప్రతి పౌరుడు కూడా తన యొక్క విద్యుక్త ధర్మంగా భావించి ఉదయం 7 గంటలకల్లా కూడా ఖచ్చితంగా పోలింగ్ బూత్లకు వెళ్ళిపోయి ఓటేయటం చాలా అవసరం. అయితే ఓటు వేసేటప్పుడు ఏ ప్రాతిపదికన అతను దృష్టిలో ఉంచుకోవాలంటే ప్రధానంగా మొట్టమొదటిగా ఏ పౌరుడైనా కానీ చూడాల్సింది, తను ఓటు వేసి అధికారం ఇస్తున్నటువంటి పార్టీ రేపు పొద్దున తన యొక్క ధనానికి, తన యొక్క ఆస్తికి, తన యొక్క ప్రాణానికి అన్నిటికీ కూడా రక్షణగా ఉంటుందా లేదా. ఇది మనకి స్వాతంత్రం వచ్చి ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నటువంటి ఈ దేశంలో నివసిస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం అంటే పౌరుడికి విమర్శించేటువంటి హక్కు కూడా ఉంటుంది. అట్లా ప్రభుత్వ విధానాల గురించి కనుక ఏదైనా విమర్శ చేస్తే ఆ విమర్శను తట్టుకునేటువంటి శక్తి ఉందా లేదా పాలకుడికి, అటువంటి స్వేచ్ఛ లేనటువంటి వాళ్ళకి మనం ఓటేయాలా అని చెప్పి ఓటు ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చింది. అంటే ఓటర్ ప్రధానంగా ఏమేమి అంశాలు దృష్టిలో ఉంచుకుంటాడంటే ముందుగా తన యొక్క ప్రాణానికి, తను సంపాదించుకున్నటువంటి ఆస్తికి రక్షణ ఉంటుందా లేదా, తనకి స్వేచ్ఛగా బతికేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి చూసుకుంటాడు. తర్వాత తన పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో మనం ఎవరికి ఓటేస్తే కొత్త పరిశ్రమలు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఆలోచించుకుంటాడు. అలాగే కొత్తగా సంపదని సృష్టించేటువంటి అవకాశం ఎంత ఉంది, ఎన్నుకునేటువంటి ప్రభుత్వం విధ్వంసానికి ప్రాధాన్యత ఇస్తుందా లేకపోతే ప్రగతికి ప్రాధాన్యత ఇస్తుందా. నిజానికి స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పుడు ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోనూ కూడా ఏ పౌరుడు కూడా ఒక ప్రభుత్వం విధ్వంసానికి ప్రాధాన్యత ఇస్తుంది అని చెప్పి ఎవరు అనుకోరండి. కాకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు వేయబోయే ముందు మాత్రం పౌరుడు మనం విధ్వంసానికి ఓటేయాలా, ప్రగతికి ఓటేయాలా అని